కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనానికి ముహూర్తం దగ్గర పడిందా కాంగ్రెస్ బదులతో షర్మిల చర్చలు ఓ కొలుక్కొచ్చాయా రానున్న రోజుల్లో షర్మిల పాత్ర ఏంటి కాంగ్రెస్ ఏం ఆఫర్ చేసింది షర్మిల రాకును వ్యతిరేకిస్తున్న వారు ప్రస్తావిస్తున్న అంశాలేంటి ఢిల్లీకి వచ్చిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం కాంగ్రెస్లో షర్మిల పాత్ర తదితర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తన పాదయాత్రపై షర్మిల వివరించినట్లు సమాచారం తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కోవాలంటే వ్యతిరేక శక్తులు ఒక్కటి కావాలనే ఎజెండాతో విలీనంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో బ్రదర్ అనిల్ కుమార్తో పాటు కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నట్లు టాక్ విలీనం ప్రక్రియలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్యవర్తిగా ఉన్నారు సమావేశం తర్వాత చర్చల వివరాలు వెల్లడించడానికి షర్మిల నిరాకరించారు సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది చాలా డిస్కషన్ జరిగింది తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది ఒకటే విషయం చెప్తున్నాను కేసీఆర్ స్టార్ట్ అయింది షర్మిలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఏపీతో పాటు లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోనూ ప్రచారం చేయాలని షర్మిలకు చెప్పినట్లు ఆ తర్వాత కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది షర్మిల రాకను టీ కాంగ్రెస్ లో సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగతిస్తున్నారు తెలంగాణలో ఇంకా వైఎస్ లెగసీ ఉందని షర్మిల రాకతో ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడితే మంచిదే కదా అన్నది వారి వాదన షర్మిల పార్టీ విలీనంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ను రాజేశారని ఇప్పుడు షర్మిల వస్తే మళ్లీ అదే వ్యూహాన్ని అమలు చేస్తారన్నది రేవంత్ అంటుకో వాదన తెలంగాణ వెళ్లాలంటే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుందని గతంలో వైఎస్ చేసిన కామెంట్స్ ను ప్రచారంలోకి తెస్తారని చెబుతున్నారట అయితే ఏపీ సీఎం జగన్తో ఉన్న స్నేహం కారణంగా షర్మిలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేయకపోవచ్చునని కాకపోతే బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులతో సెంటిమెంట్ రాజేసే ప్రమాదం లేకపోలేదని చెప్పుకొస్తున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వస్తే తప్పక స్వాగతిస్తామన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క షర్మిల విషయంలో మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందన్నారు వెల్కమ్ సై ఆహ్వానించదగినటువంటి పరిణామాలు ఇవన్నీ విడదీయరాయినటువంటి ఆ పార్టీకి ఆ కుటుంబానికి విడదీయరాయినటువంటి సంబంధం ఉన్నటువంటిదే కదా అశ్వరెడ్డి గారి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీని దార పోషించడానికి నాయకుడు కదా సో ఆయన ఆయన అందరికి కాంగ్రెస్ పార్టీ రావటం పని ఇష్టమైన షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ టికెట్ అడిగినట్లు చర్చ సాగుతోంది ఈ సీటు విషయంలో కాంగ్రెస్ లో కొనసాగుతోంది ఇదే సమయంలో పొత్తు చర్చల్లో భాగంగా సిపిఎం కూడా పాలేరు టికెట్ అడగడంతో ఎటు తేల్చుకోలేని స్థితి